ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనిషికి 24 గంటలు అస్సలు సరిపోవడం లేదు. మనం ఏ పని మీద ఎక్కడికి వెళ్లాలన్నా టైం అంతా ప్రయాణంలోనే గడిచిపోతుంది. ప్రయాణ సమయాన్ని ఆదా చేసుకోవడానికి బస్సుల్లో కాకుండా ఆటోలు, కార్లు వంటి ప్రయాణ సాధనాలను ఉపయోగిస్తూ వస్తున్నాం. అయితే ఇంకా సమయాన్ని ఆదా చేసుకోవడానికి ఇప్పటి నుండి హెలికాప్టర్లను కూడా టాక్సీలుగా ఉపయోగించే అవకాశం వచ్చింది. అది ఎక్కడో కాదు, మన ఇండియాలోనే. ప్రపంచంలోనే రవాణాకు హెలి టాక్సీల వినియోగం ఉన్నప్పటికీ మన దేశంలో తొలిసారిగా హెలి టాక్సీ సేవల్ని బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించారు. బెంగళూరులోని ట్రాఫిక్ ఎక్కువగా ఉండే పలు ప్రాంతాల నుంచి ఎయిర్పోర్టుకు చేరాలంటే ప్రయాణికులు కనీసం 2 గంటల ముందు బయలుదేరాల్సి వస్తుందట. దీంతో థుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో హెలి టాక్సీ సేవలకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం 2 హెలి టాక్సీల ద్వారా పలు ప్రాంతాలకు తమ సేవలను అందిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఒక హెలికాప్టర్లో 5 మరో హెలికాప్టర్లో 13 ప్రయాణించవచ్చట. అయితే ప్రయాణికుల డిమాండ్ మేరకు హెలికాప్టర్ల సంఖ్య పెంచే ఆలోచన ఉన్నట్లు అధికారులు చెప్పారు. వీటి ఛార్జీలు లగ్జరీ కార్ల ఛార్జీల మాదిరిగానే ఉంటాయన్నారు. విమాన టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు సకాలంలో ఎయిర్పోర్టుకు బయలుదేరినా ట్రాఫిక్ ఇబ్బందులతో సమయానికి గమ్యస్థానం చేరుకోలేకపోతున్నారు. దీంతో వేలాది రూపాయల నష్టం వాటిల్లడంతో పాటు జర్నీ ప్రాసెస్ మళ్లీ మొదటి నుండి చేయాల్సి రావడంతో విసిగిపోయిన ప్రయాణికులు ఈ సేవల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.